స్టే రాదు అని మేమైతే అనుకోలేదని నా అభిప్రాయం స్టే వస్తే ఏం చేయాలనుకున్నారంటే ఒక కొంతమంది ఎర్నలిస్టుల్ని సాక్షికి ముందే కొన్ని స్లాట్లు బుక్ చేసుకున్నారు అలాగే సాక్షితో కొన్ని అంకిలతో కూడిన ఛానల్స్ లో కూడా కొంతమంది కళాకారులు జర్నలిస్టులు రెడీ అయ్యారు టపాకాయలు విశాఖపట్నంలో అమరావతిలో అండ్ కర్నూల్లో కూడా టపాకాయలు సిద్ధం చేసుకున్నారు సో చాలా ఒక ఒక రకమైన ఉత్తేజకరమైన వాతావరణంలో మా పార్టీ వాళ్ళు ఉన్నారు ఎందుకనో మీరు చూసుంటారు గత నాలుగైదు రోజులుగా కూడా ఓకే నేనైతే అంటానే ఉన్నా ఇది డెఫినెట్గా వాయిదా పడుతుంది ఇది డెఫినెట్గా వాయిదా పడుతుంది ఈ టేకప్ చేయరని బట్ మా వాళ్ళు చాలామంది మా మంత్రులు ఎస్పెషల్లీ ఆ విశాఖపట్నానికి సంబంధించిన మంత్రులు రెచ్చిపోయి మరీ మాట్లాడారు అంటే ఓపెన్గా ఛాలెంజెస్ అవునయ్యా మేము ఋషికొండలో కడుతున్నాం బిల్డింగ్లు ఏ మా ముఖ్యమంత్రి ఉంటాడు ఏ ఉండకూడదా అని ఆయన ముఖ్యమంత్రి కూడా చాలా అద్భుతమైన నిర్వచనం ఏమిటంటే నేను ఎక్కడుంటే అక్కడ మంత్రులు ఉంటారు మంత్రులు ఎక్కడుంటే అక్కడ సెక్రటరీలు ఉంటారు అదే సెక్రటేరియట్ అవుతుంది అదే రాజధాని అని చెప్పి ఆయన చాలా మరి హిందువు లాంటి ఒక పత్రికే ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు ఇదంతా ఏంటంటే ఎస్ హడావుడిగా ఇక్కడ సుప్రీంకోర్టులో లిస్ట్ అయిన వెంటనే వారికి వచ్చిన పాజిటివ్ ప్రతిస్పందనలు ఆ ప్రతిస్పందన దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి మాట్లాడారు మరి వాళ్ళు ఒకేసారి మరి ఏదైతే గతంలో లలిత్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన సీతారామరాజు గారు అనే అడ్వకేట్ గారికి ఇచ్చిన ఒపీనియన్ ఆ ముప్పై పేజీలని అక్కడ మరి అరియామా సుందరం గారు ఇచ్చారు మరి ఆయన కూడా చాలా పాజిటివ్గా తీసుకుని అరే చాలా సంవత్సరాలు అయింది ఇది నేను ఇచ్చా కెనే కిప్ దిస్ కాపీ అని చెప్పి చూసుకుని ఇమ్మీడియట్గా చాలా గ్రేస్ఫుల్గా అరక్షణం ఆలస్యం చేయకుండా ఆయన రిక్యూజ్ అయిపోయారు సో దాంతో నోట్లో ఎలక్ అయి పడ్డట్టు అయిపోయింది మా వాళ్ళ పరిస్థితి అక్కడ అలా అయింది ఆ తర్వాత నేను సరే మా వాళ్ళ ముఖ చిత్రం ఎలా ఉందని చెప్పి సరదాగా సాక్షి పెట్టా అబ్బే అసలు ఈ న్యూసే లేదు ఎక్కడెవరో కొట్టుకున్నారు తెలంగాణలో కొట్టుకున్నారని ఏ వార్తలు తప్ప అసలు సుప్రీంకోర్టులో ఎంత ఇంత విచారం జరిగింది అసలు ఎటువంటి వార్త లేదు సరే పాపం వాళ్ళ టైం బాగోలేదు మరి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక తీర్పు మరి ఆ తీర్పు ఆ తీర్పు అన్నిట్లో ఒక రకంగా వచ్చింది ఆ తీర్పు మటుకు సాక్షిలో మటుకు ఇంకో రకంగా వచ్చింది ఎదురు దెబ్బట పాదయాత్ర చేస్తున్న రైతులకి కూలి మీడియాలో కూడా సెక్షన్ ఆఫ్ ఇది అదే వచ్చింది రైతుల పిటిషన్ ని కొట్టేసిన తోసిపుచ్చిన హైకోర్టు అని అంతేలే ఒకటే ఒకటే ఆర్డర్ కొన్ని అంకెల మీడియాలో కూడా అదే వచ్చింది అదే వచ్చింది కానీ అది ఎంత రెడిక్యులస్ అంటే చాలా స్పష్టంగా ఉంది ఆర్డరు చివరిలో ఒక లైన్ ఏంటంటే ఒకవేళ రైతులు వయలేట్ చేస్తే ఓకే యూ కెన్ అప్రోచ్ అని చెప్పి అన్నారు ఆఖరి లైను బట్ నిజంగా వెంకటకృష్ణ గారు అక్కడ శ్రావణ్ గారు ఉన్నారు విఘ్నయన్ వారు అక్కడ పట్టాభ గారు ఉన్నారు మన శివారెడ్డి గారు అక్కడి బేసిక్గా ఏంటంటే అసలు మనకు రాజ్యాంగంలో మనకి కల్పించబడ్డ హక్కుల ప్రకారం మనం ఈ పోలీసు వాళ్ళని పర్మిషన్ అడగటం ఆ పోలీసు వాడు కాదంటాం కాదంటే మనం కోర్టుకి వెళ్తే ఓకే దట్స్ ఆల్ రైట్ అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం ఇదంతా ట్రాష్ అండి అవును మనకంటూ కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి పోలీసు వాడికి ఒక బాధ్యత ఉంది